మొహాలీలో ఈరోజు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ముంబై జట్టు ఆరంభంలో పంజాబ్పై ఆధిపత్యం కనబరిచినట్లు కనబడినప్పటికీ పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చిన ఆశుతోష్ శర్మ ముంబై జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు పంజాబ్ ఓడిపోయింది అన్న స్థితి నుండి పంజాబ్కి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఐసీయూలో ఉన్న పంజాబ్ జట్టును రికవర్ చేయడానికి అశుతోష్ సర్వశక్తులు ఉడ్డాడు. కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లగా అశుతోష్ అదరగొట్టిన పంజాబ్ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లేఆఫ్స్లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో పంజాబ్ తోక ముడిస్తే ముంబై మాత్రం ఒక మంచి విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుని 9వ స్థానం నుండి 7వ స్థానానికి చేరుకుంది. ఇక ఈరోజు ముంబై ఇంతటి విజయం సాధించింది అంటే అందుకు కారణం బ్యాటింగ్లో సూర్య అదిరిపోయి ఇన్నింగ్స్ చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తే బౌలింగ్లో బుమ్రా తన యార్కర్లతో పంజాబ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అయితే భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశమున్న మ్యాచ్లో ముంబై ఆ అవకాశాన్ని వినియోగం చేసుకోలేకపోయింది. ముంబై జట్టులో బుమ్రా ఒక్కడే వికెట్లు తీయడంతో పాటు మంచి ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్నాడు. మిగతా బౌలర్లు మాత్రం వికెట్లు తీస్తున్నప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ముంబై కొంపముంచుతున్నారు. మరోవైపు పంజాబ్ ఓడిపోయింది అంటే అందుకు ఆ జట్టు విదేశీ ఆటగాళ్లే ముఖ్య కారణమని చెప్పొచ్చు. దేశీ ఆటగాళ్లు శశాంక్, అశుతోష్ బ్యాటింగ్లో అదరగొడుతుంటే కోట్లు తీసుకుంటున్న సామ్ కరణ్, లియాన్ లివింగ్స్టన్, రైలీ రస్సో, బెయిర్స్టో వంటి విదేశీ ఆటగాళ్లు బ్యాటింగ్లో పంజాబ్ జట్టుకి భారంగా మారారు. ఈ మ్యాచ్లో బెయిర్స్టో స్థానంలో వచ్చిన రస్సో కూడా ఘోరంగా నిరాశపరిచాడు. ఇంకో విషయం ఏంటంటే పంజాబ్ జట్టులో దేశీయ ఆటగాడు అశుతోష్ 8వ స్థానంలో వచ్చి కూడా అదరగొడుతున్నాడు. అతడిని వదిలేసి చెత్త ప్రదర్శన చేస్తున్న విదేశీ ఆటగాళ్లను ఎందుకు ముందు వరుసలో బ్యాటింగ్కు పంపుతుందో పంజాబ్ యాజమాన్యానికే తెలియాలి. ఈ మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్కు దిగిన ముంబై ఓపెనర్లు మ్యాచ్ను ధాటిగానే మొదలుపెట్టారు. అయితే పంజాబ్ జట్టు ఆరంభంలోనే ఇషాన్ కిషన్ వికెట్ దక్కించుకుని ముంబైకి దెబ్బ కొట్టింది. ఇషాన్ కిషన్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్య మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి భాగస్వామ్యం 81 పరుగులకు చేరుకున్నాక సామ్ కరణ్ బాల్ అందుకున్నాడు. అతడి బౌలింగ్లో ధాటిగా షాట్ కొట్టే క్రమంలో హర్ప్రీత్ బ్రార్కి క్యాచ్ ఇచ్చి రోహిత్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇక ఇదే క్రమంలో రోహిత్ ఓ అరుదైన రికార్డుని దక్కించుకున్నాడు. ఈ రోజు కొట్టిన సిక్సర్లతో కలిపి మొత్తంగా 224 సిక్సర్లతో ముంబై తరఫున ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు. 223 సిక్సర్లతో పోలార్డ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కూడా ఒక మంచి నాక్ ఆడాడు. సూర్యకి చక్కటి సహకారం అందిస్తూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ అలరించాడు. గత మ్యాచ్లో డకౌట్ అయిన సూర్య ఈ మ్యాచ్లో మాత్రం తన ప్రతాపాన్ని చూపించాడు. తనదైన శైలిలో రకరకాల షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు. సూర్య చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే ముంబై 200 పరుగులు మార్కు దాటిస్తుందేమో అనేంతలా సూర్య బ్యాటింగ్ చేశాడు. అయితే డేంజర్గా మారుతున్న సూర్యకుమార్ యాదవ్ని వైడ్ యార్కర్ వేసి బోల్తా కొట్టించాడు పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్. సూర్యకుమార్ యాదవ్ 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 53 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అయితే పిచ్ స్లోగా ఉండడంతో సూర్య 147 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అనంతరం క్రీజులకు వచ్చిన హార్దిక్ ఆరంభంలోనే 6 కొట్టి అతడు గాడిలో పడినట్లు కనపడ్డాడు. అయితే మంచి బంతితో హర్షల్ పటేల్ హార్దిక్ ని బోల్తా కొట్టించాడు, వికెట్ దక్కించుకున్నాడు. దీంతో హార్దిక్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. చివర్లో వచ్చిన టీమ్ డేవిడ్ 14 పరుగులు, రొమారియో షెఫర్డ్ 1 పరుగు మాత్రమే చేసి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. చివర్లో తిలక్ వర్మకి స్ట్రైక్ వచ్చి ఉంటే ముంబై స్కోర్ 200 దాటేసుండేది. ఈ మ్యాచ్లో 18 బంతుల్లో 34 పరుగులు చేసిన తిలక్ వర్మ నాటౌట్గా క్రీజులో నిలిచాడు. మొత్తానికి 20 ఓవర్లకు ముంబై జట్టు 7 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు గత కొద్ది మ్యాచ్లుగా విఫలమవుతూ వస్తున్న హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో తన సత్తా చాటాడు. 3 కీలక వికెట్లు పడగొట్టి 31 పరుగులు మాత్రమే ఇచ్చి మెప్పించాడు. ఇక సామ్ కరణ్ 2 వికెట్లు, రబాడా 1 వికెట్ దక్కించుకున్నారు. 193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్కి ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్తో కలిసి సామ్ కరణ్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇషాన్ కిషాన్ డైవ్తో ఎగిరి క్యాచ్ పట్టడంతో ప్రభ్సిమ్రాన్ సింగ్ కోయెడ్జ్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ వెనువెంటనే బుమ్రా వేసిన బుల్లెట్ లాంటి బంతికి రిలే రసో 1 పరుక్కి వెనుదిరిగాడు.
అదే ఓవర్లో పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్ 6 పరుగులకు బుమ్రా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్స్టన్ ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ముంబై బౌలర్ల ధాటికి 3 ఓవర్లలోనే పంజాబ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కష్టాల్లో ఉన్న పంజాబ్ జట్టుని ఆదుకునే బాధ్యత తీసుకున్నారు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ. ఇద్దరూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తే పంజాబ్ ని గెలిపించే దిశగా, భాగస్వామ్యాన్ని నిర్మించే దిశగా సాగారు. ఇలాంటి సమయంలో మరోసారి బుమ్రా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్న శశాంక్ పెవిలియన్ కు దారి చూపాడు. ఒక పక్క వికెట్స్ పడుతున్నప్పటికీ అశుతోష్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. సిక్సర్లు బౌండరీలు బాత్తూ ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అశుతోష్ శర్మ దెబ్బకు ముంబై గుండెల్లో రైలు పరిగెత్తాయి. దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ దుమ్ములేపాడు. అసలు పంజాబ్ గెలవదు అనే సిచ్యువేషన్ నుండి పంజాబ్ గెలుపుకు ఛాన్స్ ఉంది అనే స్టేజ్ కి తీసుకొచ్చాడు. అయితే 28 బంతుల్లో 218 స్ట్రైక్ రేటుతో 61 పరుగులు చేసిన అశుతోష్ శర్మ గెరాల్డ్ కోయర్జీ బౌలింగ్ లో అవుట్ అవ్వడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. మిగతా బ్యాట్స్మెన్ తడబడ్డంతో పంజాబ్ జట్టు 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.